సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ క్రిమినల్ పని చేసేది కేజీఆర్ గారు ప్లెజర్ ఇల్లీగల్ గా దందాతి చేసేది కేసీఆర్ గారు ప్రెజర్ ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం చేసేవన్నీ ఫ్రాడ్ పనులు దాంట్లో మళ్ళీ బేరో ఆయన కావాల్సింది లాభం ఇవాళ ఈ ఒక లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే మేము ఈ అభ్యర్థులు రాసి మోసపోయారు వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం ఫీజులు మాఫీ చేస్తాం భోజనాలు పెడతాం అంటున్నారు మీకు ఏమైనా దిమాక్ ఉందా 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు కేసు సిగ్గుందని అడుగుతున్నా నేను ఏ ప్రభుత్వం అయ్యా మీది ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్ మీద దెబ్బ కొట్టారు గతంలో కూడా గ్లోబరిన విషయంలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ ఇవ్వడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటీఆర్ నిన్ను అడుగుతున్నా నేను ఇవాళ నాకేం సంబంధం ఆ రోజు నాకేం సంబంధం ఉన్నావు ఈ రోజు నాకేం సంబంధం ఉన్నావు మీకు సంబంధం లేకపోతే ఎందుకు కూర్చున్నారు దిగిపోండి దిగిపోండి మీకు మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు కేసీఆర్ మాట్లాడేదాన్ని సోషలిజం కానీ గుండెల్లో కరుడు కట్టిన గుండాయిజం ఉంది కేసీఆర్ ని గుండెల్లో అందుకే గుండాయిజం పనులు చేస్తున్నారు వాళ్ళ ఇవాళ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది డిస్మాండిల్ చేశాడు ఏ రకంగా డిస్మాండిల్ చేశాడు కొటారి కమిషన్ ఏం చెప్పింది ఎడ్యుకేషన్ సిస్టమ్ బడ్జెట్ లో 20% పెట్టమంది ఇమ్మంది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో 13% 14% ఇస్తున్నారు మరి ఈ రాష్ట్రాల్లో ఎంత ఇస్తారంటే 6% ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు నువ్వు ఇచ్చుంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు అన్యాయం జరిగేది కాదు కేజీటీ పీజీ ఇస్తానన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానన్నా కానీ ఏది ఇవ్వలేదు ఇవాళ 30,000 గవర్నమెంట్ స్కూల్స్ మూసేసావు చాలా కాలేజ్లో ప్రొఫెసర్లు లెక్చర్ లేరు ఇంతకు ముందు యూనివర్సిటీలో వీసీలు లేరు చాలా స్కూల్స్లో టీచర్ లేరు